హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మీకు స్వీట్ షాప్లో దొరికే చిట్టి మడత కాజా అండి, ఆ స్వీట్ చూపించబోతున్నాను. ఎంతో టేస్టీగా, జ్యూసీ జ్యూసీగా, క్రిస్పీగా, సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయండి. ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఎంత లోపలంతా పాకం అంతా పీల్చుకొని జెల్లీలాగా ఎలా ఉన్నాయో, ఇవి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మీరు ట్రై చేయండి ఒకసారి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. కప్పు మైదా పిండిలో ఆయిల్ కలుపుకోవాలండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను, తర్వాత మళ్ళీ చూసి కలుపుకోవచ్చు. 2 స్పూన్లు వేసుకున్నాను. మామూలు ఆయిల్ అండి, వేడి చేయకూడదు, పచ్చి ఆయిలే వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకుందాము. బాగా ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి. ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలండి. ముద్ద అవ్వలేదు కాబట్టి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూపిస్తానండి ఎలా ఆయిల్ ఎంతవరకు వేసుకోవాలో. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసిన తర్వాత కలిపాం కదండి, ఇప్పుడు ముద్ద చేసుకొని చూడాలి. అది అట్లా ముద్ద అవ్వాలండి, అప్పుడు మనకు సరిపోయినట్టు ఆయిల్. ఈ రకంగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మన పూరి పిండిలాగా ఎక్కువసేపు కలపాలండి. బాగా మర్దనా చేయాలి పిండిని, చేతి కరుసుకోకుండా ఉండాలి. మనం ఎంత బాగా కలుపుకుంటాం అంత సాఫ్ట్గా వస్తాయండి. చూసుకుంటా కొంచెం కొంచెం కలుపుకుంటా వాటర్ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటా ఉండాలి. ఇప్పుడు అయిపోయిందండి కలపటం. ఇంకా ఈ కలిపిన పిండిని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ పిండి మీద ఒక గిన్నె బోర్లించుకొని, ఒక తడిగుడ్డ కానీ గిన్నె కానీ బోర్లించి పక్కన పెట్టుకోవాలి. తడిగుడ్డ వేస్తే బాగండి. నేనైతే గిన్నె బోర్లేస్తున్నాను. ఈ గిన్నె బోర్లించుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక స్పూను వరిపిండి తీసుకోవాలండి. వరిపిండిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని లూజ్గా మిశ్రమాన్ని కలిపి పెట్టుకోవాలి పక్కన. ఈ మిశ్రమం ఎందుకంటే చపాతీలు ఒకదానికొకటి అంటుకోకుండా మధ్యలో గ్యాపులకు పూసేకండి. ఇది పక్కన పెట్టుకుందాము. మైదాపిండి కానీ వరిపిండి కానీ ఏదైనా కలుపుకోవచ్చు. ఇప్పుడు మన పిండి తీసుకున్న కప్పుతోటే కప్పున్నర పంచదార తీసుకోవాలి. ఎందుకంటే పాకం చేసుకున్న కాజాలన్నీ పాకంలో మునగాలి కదా, అందుకని 1.5 కప్పు తీసుకున్నాను పంచదార. ఇప్పుడు ఈ పంచదారలో పంచదార మునిగేటట్టుగా వాటర్ పోసుకోవాలి. పంచదార మునిగేటట్టుగా వాటర్ పోసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని పాకం రానివ్వాలి. ఈ పాకం ఎలా ఉండాలంటే, మనం గులాబ్ జామ్ చేస్తాం కదండి, ఆ గులాబ్ జామ్ కంటే కొంచెం తీగ పాకం వచ్చే పని లేదు. ఊరక చేతికి అంటుకుంటే సరిపోతుంది, అలా రావాలి. మళ్ళీ తీగ పాకం వస్తే గట్టిగా అయిపోతాయి. 2 యాలక్కాయలు పొడి చేసి వేసుకున్నాను. 1-2 చుక్కలు నిమ్మరసం అండి, పాకం చిక్కబడకుండా ఉండేకి వేసాను. ఇప్పుడు పాకం వచ్చేసింది, తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చపాతీలు చేసుకుందాము. నేను చిట్టి కాజాలు చేస్తున్నానండి, పెద్దవి కూడా చేసుకోవచ్చు. చిట్టి కాజాల కంటే 2 పూరీలు కానీ 3 పూరీలు కానీ వేసుకోవాలి. అయ్యే పెద్ద సైజు కాజాలకైతే
నాలుగు ఐదు చపాతీలు పడతాయి మన సైజును బట్టి చపాతీలు అండి. ఇప్పుడు నేను చిన్న చిన్న చపాతీలు చేసుకుంటున్నా, చిన్నవి కాబట్టి. ఇలా బాగా పలసగా రుద్ది పక్కన పెట్టుకోవాలి. నేనైతే మూడు చపాతీలు చేసుకుంటున్నాను. రెండు చపాతీలతోటి ఇంకా కొంచెం సైజు చిన్నవి వస్తాయి. మనం ఎంత సైజు కావాలంటే అన్ని చపాతీలు పెట్టుకోవాలి. ఇప్పుడు రెండో చపాతీ చేసుకుంటున్నాను. మరి మందంగా ఉండకూడదండి, పలసగానే ఉండాలి. ఇప్పుడు మూడు చపాతీలు చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఒక చపాతీ వేసుకొని ఆ చపాతీ మీద మనం కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం అంతా పుయ్యాలి. పూసిన తర్వాత ఇప్పుడు దాని మీద ఇంకో చపాతీని వేసుకుందాము. ఇప్పుడు మళ్ళా మిశ్రమాన్ని పూసుకోవాలి. బాగా మొత్తం అయ్యేటట్టు పుయ్యాలండి. ఇప్పుడు ఇంకో చపాతీ వేసుకొని దీని మీద కూడా మళ్ళీ పూసుకోవాలి. ఆయిల్ని ఆ పిండి ఆయిల్ కలిపిన పిండి పూసుకోవాలి, ఎందుకంటే ఒకదానికొకటి కరుసుకోకుండా విడివిడిగా పొరలు పొరలుగా వస్తుందండి. అందుకు ఇప్పుడు దీన్ని గట్టిగా చుట్టుకోవాలి, లూజ్ లేకుండా గట్టిగా ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్నాక లాస్ట్లో కొంచెం దానికి తేమ అంటించాలండి. వా నీళ్ళతోటి తడి అంటించి తడి పూసి అంటించుకోవాలి, ఎందుకంటే ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఒత్తుకొని చాకు తీసుకొని ఆ చివర ఈ చివర కట్ చేసుకుందాము, ఎందుకంటే చివరిలో నీట్గా రావు కదా, అందుకు తీసేస్తున్నాను. ఇప్పుడు మనం చిన్న చిన్న పీసులు కట్ చేసుకుందాము. నేను ఈ సైజులో కట్ చేసుకుంటే ఇది నూనెలో వేసేటప్పటికి కొంచెం పెద్ద సైజు అవుతాయి, దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. మనం ఇంకా చిన్న సైజు కావాలంటే ఇంకొంచెం చిన్న చపాతీ చేసుకొని చేసుకోవచ్చు, రెండే చేసుకోవచ్చు రెండు చపాతీలతోటి. ఇలా అన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. అలా ప్రెస్ కొంచెం ఏలుతోటి అలా ప్రెస్ చేసి కర్రతోటి కొంచెం అట్లా రుద్దుకోవాలి. ఎక్కువ ఒత్తకూడదు, ఊరికి అట్లా ప్రెస్ చేయటం అంతే. ఎక్కువ ఒత్తితే ఇంకా అసలు పొంగవండి. ఇలా అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి. ఎంత బాగుంటాయనండి చిన్న చిన్నవి. మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఈ గనక చేసుకోవటం వస్తే స్వీట్ షాపులకు కూడా వెళ్ళే పని ఉండదు. చూడండి ఎంత ఎక్కువ టైం కూడా ఎక్కువ పట్టదు, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చేసి పెట్టుకున్నాక స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కకూడదండి, మీడియం ఫ్లేమ్లో మీడియం హీట్లో ఉండాలి. ఇప్పుడు ఇవి చిన్న చిన్నగా ఒక్కోటి వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో, ఎందుకంటే హైలో పెడితే పైన రెడ్గా వస్తుంది లోపల ఉడకదండి. ఇట్లయితే లోపల కూడా ఉడికి బాగుంటాయి. లో ఫ్లేమ్లోనే ఉడకాలండి. మనం ఏదో ఫాస్ట్గా అయిపోతాయి చేసుకుందామంటే రావు అండి అట్లా, అందుకే నిదానంగా వేయించుకోవాలి.
ఇలా కొంచెం ఆగిన తర్వాత ఇట్లా కదిలించి వదిలేయాలి. వాటంతట అవే పైకి లేస్తాయండి. పైకి లేచినప్పుడు కొంచెం ఇంకోసారి తిరగేసుకోవాలి వాటిని. ఒక పక్క ఉడికినాయి కదా, రెండో పక్కకి తిరగేసుకోవాలి. కొంచెం లైట్ కలర్ రాగానే హైలో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకున్నాము మంట. చూడండి ఈ కలర్ రావాలి, వచ్చేసినాయండి. ఇంకా తీసేసుకుందాము ప్లేట్ గిన్నెలోకి. ఇవి ఒక నిమిషం గిన్నెలో తీసినాక ఒక నిమిషం ఆరాలండి. పాకం చల్లార్చుకోవాలి, వేడివేడి పాకంలో వేయకూడదు. ఇవి కూడా ఒక నిమిషం పాటు ఆరనిచ్చి వేయాలి, ఎందుకంటే వేడివేడి కనుక పాకంలో వేస్తే పాకం మళ్ళీ గట్టిపడిపోతుంది. అందుకని కొంచెం ఒక నిమిషం ఆరనివ్వాలి వీటిని. ఒక నిమిషం ఆరిపోయినాయి, ఇప్పుడు ఈ పాకంలో వేసుకుందాము. చూడండి ఆరిపోయినా కూడా ఇలానే ఉండాలి పాకము. ఇప్పుడు ఇవి పాకంలో వేసుకొని కొంచెం గుంట గిన్నె లాంటిదైతే మనం మునుగు తీయండి, ఎడల్పు వంటి దాంట్లో రావు. గిన్నె కూడా మనం మునిగేటట్టుగా తీసుకోవాలి. ఇవి ఈ పాకంలో వేసిన తర్వాత ఒక నిమిషం ఉంచుకొని తీసేసుకోవచ్చు. నిమిషంలోనే పీల్చేసుకుంటుంది పాకము. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాము. చూడండి పాకంలోంచి తీసేస్తుంటేనే ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. పిల్లలు కూడా బాగా చాలా ఇష్టంగా తింటారండి. ఎక్కువ స్వీట్ కూడా అనిపించదు, ఎందుకంటే పాకం లేత పాకం కదా, స్వీట్ అనిపించదు పెద్దగా. అయిపోయినాయండి, రెడీ అయిపోయినాయి. వేడివేడి జ్యూసీ జ్యూసీగా ఉండే చిట్టి మడత కాజా అండి రెడీ అయిపోయినాయి. మీరు ట్రై చేసి చూడండి ఒక్కసారి, మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీటిని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇవి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి. థ్యాంక్ యూ.